పరిరక్షణ అందరి బాధ్యత అని ఆంధ్రప్రదేశ్ సిపిఎం మాజీ రాష్ట్ర కార్యదర్శి వర్గ సభ్యులు ఎంవీఎస్ శర్మ అన్నారు. సిపిఎం మాజీ కౌన్సిలర్ కార్మిక నేత యాసలపు సూర్యారావు 12వ వర్ధంతి సందర్భంగా ఆయన చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులు అర్పించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, దేశంలో రాజ్యాంగం లౌకికవాదం ప్రమాదంలో ఉందని, వీటిని కాపాడుకుంటేనే దేశాన్ని కాపాడుకోగలమని తెలిపారు. దేశంలో మతం పేరుతో రాజకీయాలు చేసి ప్రజలను విభజించు పాలించు అన్న బ్రిటిష్ నినాదాన్ని అమలు చేస్తున్నారని విమర్శించారు. ప్రభుత్వం చెప్పింది రాజ్యాంగాన్ని సవరించడం అంటే ఏమిటి? 1950లో మన ప్రజలు స్వతంత్రం తెచ్చుకున్న ఒక 3 ఏళ్ళ తర్వాత మనం రూపొందించుకున్నటువంటి ఒక కొత్త సామాజిక కట్టుబాటు ఇది రాజ్యాంగం. ఇది ప్రజలు రూపొందించుకున్నారు. ప్రజలందరూ ఐక్యంగా రూపొందించుకుని అప్పటి నుంచి ఇప్పటిదాకా అధికారంలో ఉండే ప్రతి వాడు, వాడు ఎన్నికల ద్వారా అధికారం రానివ్వండి, ఉద్యోగం ద్వారా వాడికి అధికారం రానివ్వండి, ఎవరైనా కూడా రాజ్యాంగానికి లోబడి వ్యవహరించాలి. అందుకనే ప్రతి వాడు ప్రమాణం చేసినప్పుడు నేను ఈ రాజ్యాంగాన్ని కట్టుబడి గౌరవించి అమలు చేస్తామని చెప్తారు. దానికి భిన్నంగా వ్యవహరించే హక్కు ఎవరికీ లేదు.